दादा साहेब खापर्डे असल पेरु दादा साहेब खापर्डे वाडुक पेरु दादा साहेब खापर्डे निवास स्थलम अमरावती वृत्ति न्यायवादी जननम 27 आगस्ट 1854 मरणम जुलाई 1938 बाबा तो ओक्को भक्तुनिदि ओक्को तरह अनुबंधम बाबा दर्बारलो चोटु दक्किंचुकुन्न वारिकि एमी कोरकुंडाने चक्कनि उपदेशालु मंची नीतुलु सद्बोधलु लभिंचेवि काका साहिब दीक्षित नाना साहिब चांद्रोकर् वंटि भक्तुलु अंतटि अदृष्टवंतुलु अदे कोवलो निलुवदगिन मरो परम भक्तुडु दादा साहिब खापर्डे खापर्डेगा प्रसिद्धुलैन ईयन तरुवाति तरंलोनि సాయి భక్తులకు గొప్ప ఉపకారం చేశారు. సాయితో తనకు గల అనుబంధాన్ని, బాబా సాంగత్యంలో గడిపిన రోజుల్ని, బాబాతో తాను చేసిన సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా బాబా చేసిన ఉపదేశాలు, చూపిన మహిమలను ఈయన అక్షరబద్ధం చేశారు. బాబా గురించి తన మదిలో ఎప్పుడు ఏ ఆలోచన మెదిలితే దానిని కాగితంపై పెట్టడం కాపర్డేకు అలవాటు. తన డైరీలో ఒక చోట బాబా గురించి కాపర్డే ఇలా రాసుకున్నారు. శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగంలోనూ మెదిలే ఆలోచనలన్నీ తెలిసిన వారి వలె ఉండి వారి కోరికలు తీరుస్తూ సుఖ సంతోషాలు కలిగిస్తూ ఉండేవారు. బాబా భూమిపై నడయాడు దైవం అనే భావం కలిగేది. ఇలాంటివే మరెన్నో అందమైన అనుభూతులను కాపర్డే మూటగట్టుకున్నారు. దాదాసాహెబ్ కాపర్డే అమరావతిలో ఆగస్టు 27, 1854 నిరుపేద కుటుంబంలో జన్మించారు. అకోలాలో సంస్కృత విద్యను అభ్యసించారు. అనంతరం బొంబాయిలో ఉన్నత విద్యను అభ్యసించారు. అటు తర్వాత న్యాయవాద విద్య పూర్తి చేసి అమరావతిలో ప్రఖ్యాత న్యాయవాదిగా స్థిరపడ్డారు. ఈ వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ఐశ్వర్యాన్ని సంపాదించారు. సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనేవారు. స్వాతంత్రోద్యమం కోసం ప్రతి భారతీయుడు కదతొక్కుతున్న రోజులవి. ఆ సమయంలో కాపర్డే బాలగంగాధర్ తిలక్కు కుడి భుజంలా వ్యవహరించేవారు. తిలక్ను బాబాకు పరిచయం చేసిన ఘనత కూడా కాపర్డేదే. స్వాతంత్ర్యోద్యమం సమయంలో కాపర్డే బ్రిటిష్ పాలకుల దృష్టిలో తీవ్రవాదిగా ముద్రపడ్డారు. దీంతో ఆంగ్ల పాలకులను తప్పించుకు తిరుగుతూ ఎక్కువ కాలం అజ్ఞాతంలో గడిపేవారు. దీంతో వృత్తి దెబ్బతిని ఆయన జీవితం మళ్లీ ఇబ్బందులకు గురైంది. ఆ సమయంలోనే 1910 డిసెంబర్ 5వ తేదీన కాపర్డే బాబాను దర్శించుకున్నారు. తన వంటి విద్యావంతులు, ప్రభుత్వోద్యోగులు, పండితులు, పామరులు బాబాను దర్శించుకోవడం కాపర్డే చూశాడు. ఆనాటి నుండి బాబా పట్ల భక్తి విశ్వాసాలు పెంచుకుని ఆధ్యాత్మిక వికాసం సాధించటానికి పాటుపడేవాడు. ఒక పక్క ఆంగ్ల పాలకుల బారి నుండి తప్పించుకునేందుకు కాపర్డే ఎక్కువ కాలం షిరిడీలోనే ఉండేవారు. అతనిని ఈ ఆపద నుంచి కాపాడటంతో పాటు అతనిలో నెమ్మదిగా ఆధ్యాత్మిక వికాసం కలిగించేందుకు బాబా ప్రయత్నించేవారు. దీంతో కాపర్డే అమరావతిలో కుటుంబాన్ని వదిలి షిరిడీలోనే ఉండేవారు. ఒకసారి కాపర్డే భార్య తన చిన్న కుమారునితో కలిసి భర్తను కలుసుకునేందుకు షిరిడీ వచ్చింది. కొద్ది రోజుల పాటు అక్కడే. ఆ సమయంలో షిరిడీలో ప్లేగ్ జ్వరం వ్యాపించింది. చూస్తుండగానే ఆ జ్వరం కాపర్డే కుమారునికి కూడా తాకింది. కాపర్డే భార్య కుమారుడి పరిస్థితిని చూసి భయపడింది. వెంటనే షిరిడీ విడిచి అమరావతి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఆనాటి సాయంకాలం బాబా లెండీ తోటకు వెళ్తున్న సమయంలో కాపర్డే భార్య బాబాకు ఎదురుపడి అమరావతి వెళ్లటానికి తమకు అనుమతి ఇవ్వాలని వేడుకుంది. తన చిన్న కుమారుడు ప్లేగు జ్వరం బారిన పడ్డాడని ఆమె విలపించింది. అప్పుడు బాబా ఎంతో మృదువుగా, అమ్మా, ప్రస్తుతం ఆకాశం మబ్బు పట్టి ఉంది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలమవుతుంది అన్నారు.
అలా అంటూనే బాబా తన కఫ్నీని పైకెత్తి సంకలో కోడి గుడ్లంత పరిమాణంలో గల నాలుగు ప్లేగు పొక్కులను చూపించారు. నా భక్తుల కోసం నేను ఎలా కష్టాలను భరిస్తానో చూడు తల్లి, వారి కష్టములన్నీ నావే అన్నారు. కాపర్డే భార్యతో పాటు అక్కడ ఉన్న మిగతా భక్తులు ఈ మహాద్భుత లీలను చూచి ఆశ్చర్యం పొందారు. కాపర్డే భార్య మనసు కుదుటపడింది. తన కుమారుడి వద్దకు వెళ్ళి చూస్తే ప్లేగు పొక్కులు మాయమయ్యాయి, అసలు ఏమీ జ్వరం ఛాయలే లేకుండా ఉన్నాడు. మహాత్ముల మనసు మైనం కంటే మెత్తనది, వెన్న కంటే మృదువైనది. వారు తమ భక్తుల నుంచి ప్రత్యుపకారం ఏమీ ఆశించకుండానే ప్రేమిస్తారు, భక్తులను తన సొంత బిడ్డలుగా భావిస్తారు. అమ్మవు నీవే, నాన్నవు నీవే, చల్లని సాయి లాలన నీవే. అమ్మవు నీవే, నాన్నవు నీవే, చల్లని సాయి లాలన నీవే. అమ్మవు నీవే, నాన్నవు నీవే, చల్లని సాయి లాలన నీవే. ఆది నీవే, అంతము నీవే, ఆద్యంత రహితం నీవే, గతము నీవే, భవిత నీవే, జరిగేదంతా సాయి నీవే. కన్నువు నీవే, చూపు నీవే, చూసేదంతా బాబా నీవే. చూడనిదైనా నీవే, కర్మవు నీవే, క్రియవు నీవే,
ఆనాటి సంఘటనలతో కాపర్డే దంపతులకు బాబా పట్ల భక్తి విశ్వాసాలు మరింత స్థిరమయ్యాయి. ఎందరో భక్తులు బాబాతో మాట్లాడారు, వివిధ విషయాలపై వాదించారు. కానీ ముగ్గురు మాత్రం కాపర్డే, నూల్కర్, బూటి బాబా ఎదుట నిశ్శబ్దంగా కూర్చునేవారు. వీరు ముగ్గురు వినయ విధేయతలున్న ప్రముఖులు, సంపన్నులు, ఉన్నత విద్యావంతులు. అయినా బాబా ఎదుట నోరు తెరిచేవారు కాదు. పంచదశిని ఇతరులకు బోధించగల కాపర్డే బాబా ఎదుట మాత్రం నోరెత్తి మాట్లాడేవాడే కాదు. నిజంగా మనిషి ఎంత చదివినవాడైనా, వేదపారాయణ చేసినవాడైనా బ్రహ్మజ్ఞానం ముందు రాణించలేరు. కాపర్డే అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లేడరు. శ్రీమంతుడైన కాపర్డే ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, గొప్ప వక్త, తెలివైనవాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతను అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. ఆ కారణంగా షిరిడీలో ఎక్కువ రోజులు గడిపేవాడు. ఒక సందర్భంలో కాపర్డే తన భార్యతో కలిసి షిరిడీలో 7 నెలలున్నాడు. కాపర్డే భార్య బాబా పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ప్రతిరోజు ఆమె మధ్యాహ్నం 12 గంటలకు బాబా కోసం స్వయంగా నైవేద్యం తయారు చేసి మసీదుకు పట్టుకెళ్ళేది. దానిని బాబా ఆమోదించిన తర్వాతే తాను భోజనం చేసేది. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. రోజు కాపర్డే భార్య మసీదుకు వచ్చి పూజ చేసిన తర్వాతే బాబా భోజనానికి లేచేవారు. ఒకసారి ఆమె పూజకు ఆలస్యంగా వెళ్ళింది. అప్పటి వరకు బాబా భోజనం చేయకుండా కూర్చున్నారు. ప్రేమతో అర్పించే భక్తికి భగవంతుడు తలవంచుతాడనటానికి ఇదే నిదర్శనం.